గత కొన్ని బిలియన్ సంవత్సరాల్లో భూమి అనేక గ్రహ సకలాలచే షూట్ చేయబడింది ఇతర గ్రహాలపై క్రాష్ అయ్యింది అండ్ అనేకసార్లు ఫ్రీజ్ అయ్యింది అన్ని రకాల క్రేజీ లైఫ్ ఫామ్స్ చే పాలించబడిందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కొన్నిసార్లు మన నీలిరంగు ప్రపంచం అన్నింటిని తట్టుకొని ఉండటం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కానీ మనం మన గ్రహం యొక్క చరిత్రలో పర్యటన చేయాలనుకుంటే మనం చాలా కాలం వెనక్కు వెళ్లి తిరిగి ప్రారంభించాలి దాదాపు 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం మన సౌర వ్యవస్థ ఇంటర్స్టెల్లార్ లాంటి వాయువు అండ్ ధూళి యొక్క దట్టమైన వేగం నుంచి ఉద్భవించడం ప్రారంభించింది ఈ మేఘం యొక్క మ్యాటర్ స్విర్లింగ్ డిస్క్లా కొలాప్స్ అయ్యింది ఇది హైడ్రోజన్ హీలియం లో కలిసిపోయే వరకు వేడిగా చాలా చాలా వేడిగా మారింది అండ్ అదే విధంగా మన సూర్యుడు జన్మించాడు అండ్ బేబీ ఎర్త్ కూడా దాని తయారీ మార్గంలో ఉంది మన నక్షత్రం పుట్టిన తర్వాత స్పిన్నింగ్ డిస్క్ యొక్క సుదీర చివరల్లో అన్ని మ్యాటర్ ఒకదానితో ఒకటి కలిసిపోవడం ప్రారంభించాయి ఈ క్లంప్స్ మన సౌర వ్యవస్థలోని గ్రహాలు అండ్ చంద్రునికి ఫౌండేషన్ గా ఉంటాయి అవి ఎక్కువ పదార్థాన్ని పోగు చేసినందున అవి పెద్దవిగా అండ్ గోళాకారంగా మారాయి సౌర వ్యవస్థలోని శీతల ప్రాంతాల్లోని క్లంప్స్ ఎక్కువగా సాలిడ్ లిక్విడ్ అండ్ గ్యాస్ తో తయారు చేయబడ్డాయి సూర్యునికి దగ్గరగా రాతి పదార్థాలన్నీ అంగారక గ్రహం అండ్ భూమి వంటి ఇంటర్నల్ ప్లానెట్స్ ను ఏర్పరుస్తాయి ఈ యువ భూమి అగ్నిపర్వతంగా చెప్పాలంటే చాలా యాక్టివ్ గా ఉండేది ఇది హైడ్రోజన్ సల్ఫైడ్ మీథేన్ అండ్ కార్బన్ డయాక్సైడ్ వంటి వాయువులను విడుదల చేసింది ఈ వాయువులు మన గ్రహం మీద మొట్టమొదటి అట్మాస్ఫియర్ ను సృష్టించాయి ప్రారంభ భూమి నిరంతరం పెద్ద పెద్ద గ్రహ సకలాలు అండ్ తోకచుక్కలచే ఢీకొట్టబడేది అండ్ ఆ తర్వాత కాలంలో భూమి మరింత హింసాత్మక ఘర్షణను ఎదుర్కొంది అంగారక గ్రహం పరిమాణంలో ఉన్న థియా అనే గ్రహం మన యువ ప్రపంచంలోకి ప్రవేశించింది ఈ పురాతన తాకిడి భూమి యొక్క కక్ష చుట్టూ ఎర్త్ యొక్క భాగాలను విసిరింది ఆపై గురుత్వాకర్షణ వాటిని ఇప్పుడు చంద్రునిగా మనకు తెలిసిన వాటితో బంధించింది ఈ వేడికి ప్రారంభ భూమిపై మహాసముద్రాలు లేవు నీరంతా వాయువుగా ఉండేది కానీ 3.8 బిలియన్ సంవత్సరాల క్రితం మన గ్రహంపై నీరు ఘనీభవించి ద్రవంగా మారటానికి తగినంత చల్లబడింది మొట్టమొదటి ఆదిమ సముద్రం ఈ యువ భూమిని కప్పి నీటి ప్రపంచంగా మార్చింది H2O అనేది జీవులను సృష్టించడానికి అవసరమైన పదార్థం కాబట్టి ఆ నీటితో దాదాపు 3.7 బిలియన్ సంవత్సరాల క్రితం భూమిపై జీవం ఏర్పడింది ఈ ప్రారంభ జీవిత రూపాలు సూక్ష్మజీవులు కానీ దాదాపు 1 బిలియన్ సంవత్సరాల తర్వాత ఈ జీవుల్లో కొన్ని ప్రపంచ గమనాన్ని మార్చేశాయి భూమి జల ప్రపంచంగా ఎక్కువ కాలం ఉండలేకపోయింది ఎందుకంటే ఆ తర్వాత కాలంలో పురాతన సముద్రం నుంచి మొట్టమొదటి ఖండాలు ఉద్భవించాయి శాస్త్రవేత్తలు వాటిని క్రాటన్స్ అని పిలుస్తారు సముద్రం నుంచి ఎక్కువ భూమిపైకి లేచినప్పుడు గ్రహం మీద మొట్టమొదటి సూపర్ ఖండం కనిపించింది వెల్ బారా సరిగ్గా ఒక సూపర్ కాంటినెంట్ కానప్పటికీ ఇది చాలా చిన్నది ఇది ఆస్ట్రేలియా ఖండం కంటే చాలా చిన్నగా ఉండేదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు సుమారు 2.4 బిలియన్ సంవత్సరాల క్రితం సైనో బ్యాక్టీరియా మన గ్రహం యొక్క మొట్టమొదటి ఫోటోసింథసిస్ జరిపే జీవిగా మారింది చివరకు భూమి యొక్క వాతావరణాన్ని మరింత ఆతిథ్యం ఇవ్వటానికి మనకి కొన్ని ఆక్సిజన్ ఉత్పత్తిదారులను పుట్టించింది ఈ కొత్త ఆక్సిజన్తో భూమి యొక్క వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ చాలా తక్కువ స్థాయికి చేరింది అండ్ దీని కారణంగా గ్రహం మొత్తం మంచుతో నిండిపోయింది భూమి తన మొదటి మంచు యుగాన్ని చూసినప్పుడు మన యువ ప్రపంచం చాలా వరకు ఫ్రీజ్ అయిపోయింది ఇప్పుడు భూమి యొక్క వాతావరణం మారుతున్నందున ఖండాలు కూడా కదులుతున్నాయి అవి విడిపోయి అండ్ తదుపరి సూపర్ ఖండంలోకి తిరిగి సమావేశమయ్యాయి రోడినియా నిజమైన సూపర్ ఖండం ఇది గ్రహాన్ని కప్పి ఉంచిన అతిపెద్ద సూపర్ ఖండం అని అనొచ్చు అండ్ లైఫ్ చివరకు చాలా క్లిష్టంగా మారింది కానీ అప్పుడు ఏదో వింత జరిగింది రోడినియా విడిపోయింది అండ్ కొత్త సూపర్ ఖండం సమావేశమైంది అప్పుడు దీన్ని పన్నోటియా అని పిలిచేవారు అప్పుడు సుమారుగా 540 నుంచి 485 మిలియన్ సంవత్సరాల క్రితం కొత్త జీవితం యొక్క సృష్టి జరిగింది ఈ సమయాన్ని కేంబ్రియన్ ఎక్స్ప్లోషన్ అని పిలిచేవారు అండ్ ఈ కాలంలో ఉద్భవించిన జంతువులు షెల్స్ అండ్ స్పైన్స్ వంటి గట్టి శరీర భాగాలను కలిగి పుట్టాయి అన్నింటికంటే ప్రసిద్ధమైనవి గ్రహాంతర వాసులుగా కనిపించే ట్రైలోబైట్ల జీవితం కూడా పుట్టింది సుమారుగా 440 మిలియన్ సంవత్సరాల క్రితం వాతావరణం అకస్మాత్తుగా మారిపోయింది అండ్ సముద్రం యొక్క ఉష్ణోగ్రతలు చాలా డిఫరెంట్ గా మారిపోయాయి భూమి తన మొదటి మాస్ ఎక్స్టెన్షన్ ను చూసింది ఇది ఒక ఆర్డోవిజన్ సిలూరియన్ ఎక్స్టెన్షన్ అండ్ గ్రహం చుట్టూ వ్యాపించిన జీవుల్లో ఎక్కువ భాగం అదృశ్యమైపోయాయి ఈ జీవన రూపాల్లో చాలా వరకు మనం ఈ రోజు భూమిపై ఉన్న పర్యావరణ వ్యవస్థలకు పునాది వేసేలా చేశాయి
ఎక్కడో 420 నుంచి 350 మిలియన్ సంవత్సరాల క్రితం మొదటి చెట్లు భూమి యొక్క నేల నుంచి ఉద్భవించాయి అండ్ మొదటి జంతువులు కూడా భూమిపైకి వచ్చాయి 250 మిలియన్ సంవత్సరాల క్రితం ఈ గ్రహం మన చివరి విస్తారమైన సూపర్ ఖండం పాంజియాగా ఉంది దురదృష్టవశాత్తు ఈ కాలంలోనే భూమి మన చరిత్రలో ఒక గొప్ప మాస్ ఎక్స్టెన్షన్ ను చూసింది అదే గ్రేట్ డ్రైయింగ్ భూమి మొత్తంలో గ్రీన్ హౌస్ వాయువులు అండ్ వేగవంతమైన గ్లోబల్ వార్మింగ్ భూమిపై ఉన్న అన్ని జాతులలో 90% తుడిచిపెట్టుకుపోయాయి కానీ ఈ మాస్ ఎక్స్టెన్షన్ జంతువుల తదుపరి తరంగాన్ని అభివృద్ధి చేయడానికి మార్గాన్ని సులభం చేసింది 240 నుంచి 230 మిలియన్ సంవత్సరాల క్రితం మొదటిసారిగా డైనోసార్లు భూమిపై వచ్చాయి ఆ తర్వాత 66 మిలియన్ సంవత్సరాల క్రితం ఇప్పుడు మెక్సికో ఉన్న చోటే ఒక ఉల్క మన గ్రహంపైకి దూసుకొచ్చింది అండ్ అది చాలా చెత్తను వాతావరణంలోకి వెదజల్లింది అది సూర్యకిరణాలను పూర్తిగా నిరోధించింది ఇది డైనోసార్ల మరణానికి కారణమైన వినాశకరమైన వాతావరణ మార్పులకు దారితీసింది ఉద్భవిస్తున్న జంతువుల తదుపరి తరంలో అన్ని సర్వసాధారణంగా మారాయి సుమారు 6 మిలియన్ సంవత్సరాల క్రితం మొట్టమొదటి మానవులు ఈ ప్రపంచంలో నడవటం ప్రారంభించారు ఈ జాతిని సహేలం త్రోపస్ అని పిలుస్తారు అయినప్పటికీ అవి ఇప్పటికీ 4 కాళ్ళపై నడిచే అవకాశం ఉంది 4 మిలియన్ సంవత్సరాల క్రితం ఎర్లీ హ్యూమన్స్ నిటారుగా నడవటం ప్రారంభించారు అండ్ సుమారు 1 మిలియన్ సంవత్సరాల తర్వాత వారు వస్తువులను విచ్ఛిన్నం చేయడానికి ఉపయోగించే మొదటి టూల్స్ ని అభివృద్ధి చేశారు సుమారు 8 లక్షల సంవత్సరాల క్రితం విషయాలు అన్ని కూడా వేగవంతం అయ్యాయి ఈ ఎర్లీ హ్యూమన్స్ అగ్నిని ఎలా నియంత్రించాలో కనుగొన్నారు అండ్ ఇప్పుడు ఆహారాన్ని ఉడికించి వేడిగా తినటం ప్రారంభించారు వారి మెదళ్ళు గతంలో కంటే ఇప్పుడు చాలా వేగంగా అభివృద్ధి చెందాయి ఈ మానవులు ఒకరితో ఒకరు అండ్ చుట్టుపక్కల ఉన్న ప్రపంచంతో సరికొత్త మార్గాల్లో సంభాషించడం నేర్చుకున్నారు అప్పుడు 40,000 నుంచి 15,000 సంవత్సరాల క్రితం హోమోసెఫియన్స్ కాకుండా అన్ని ఇతర మానవ జాతులు అంతరించిపోయాయి 10,000 సంవత్సరాల క్రితం భూమి తన తొలి రైతును చూసింది ఈ ఎర్లీ ట్రావెలింగ్ హ్యూమన్స్ గ్రహం మీద ట్రావెల్ చేయటం మానేశారు సుమారుగా 250 సంవత్సరాల క్రితం పారిశ్రామిక విప్లవం జరిగింది మనం ప్రధాన సాంకేతిక సామాజిక ఆర్థిక అండ్ సాంస్కృతిక పరివర్తనలు గావించాము గ్రామీణ ఆధారిత వ్యాపార సంఘాలు మరింత పారిశ్రామికంగా పట్టణాలుగా మారాయి మన మానవ జనాభా పెరుగుతూ వచ్చింది 1804 నాటికి మన జనాభా 1 బిలియన్ కు చేరుకుంది 1927 నాటికి 2 బిలియన్ గా చేరుకుంది అండ్ 1960ల నుంచి ప్రపంచ జనాభా ఇప్పుడు ఉన్నత స్థాయికి వేగంగా చాలా వేగంగా పెరిగింది ఇప్పుడు 8 బిలియన్లకు పైగా ప్రజలు భూమిపై నివసిస్తున్నారు ఇప్పుడు భూమిపై మానవ ఉనికి అండ్ అనేక ఇతర జీవన రూపాలకు కొత్త ముప్పు వచ్చింది అదే వాతావరణ మార్పు ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అండ్ సముద్ర మట్టాలు విపరీతంగా పెరుగుతున్నాయి అండ్ బయోడైవర్సిటీ కూడా క్షీణిస్తుంది పరిస్థితులు ఇలానే జరిగితే ఫ్యూచర్ లో మనం మరొక మాస్ ఎక్స్టెన్షన్ ను తప్పకుండా అనుభవించి తీరాల్సిందే ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ భూమి పుట్టుక గురించి ఒక 10 నిమిషాల్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియోలో ప్రయత్నించాం